ఈరోజు మనం యేసు దివ్యరూప ధారణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. లూకా సువార్త 9:28 నుంచి 36 వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకునుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకుని చుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోడివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చింతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మన్నిచ్చుట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములను నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘం నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నుక చేసుకునిన వాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసుని మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయము ఎవరికి చెప్పలేదు.